still the same. ఇలాంటి చిన్న లిక్కాయ్ పెన్సిల్ తో రాసి ఈ అన్నయ్య పరువు తీయద్దు. ఇదిగో 1000 రూపీస్ పెన్సిల్ కొను. 500 రూపీస్ ఎలాగునూ తప్పలేగా రాస్తావు. రబ్ చేయడానికి రబ్బర్లు కొనుక్కో. అమ్మా నాన్నేదో స్థలం కొని అమ్మలేక అవస్థలు పడుతున్నాడు కదా, ఆ స్థలం నేనే కొంటాను. రేట్ ఎంతో చెప్పాను. ఏంటి అనుకునేది? నోటితో చెప్తే నమ్మరా? అయితే నోట్లో చూపిస్తాను. పాతిక లక్షలు. ఎక్కడి నుంచి దోచుకొచ్చావరా ఇంత డబ్బు? చెప్పురా ఇంత డబ్బు ఎక్కడిది? ఇంత డబ్బుతో వస్తే సంతోషించాలి గాని సందేహపడతారేంటి? మీ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పరా. చెప్పురా నా మీద ఒట్టేసి చెప్పు. లేదండి, వీడెక్కడో కన్న వేసి తీసుకొచ్చినట్టున్నాడు. ఒక్క రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసురా. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పురా, నిన్నే అడిగేది. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని మీ అందరికీ తెలుసు కదా. ఆ అమ్మాయి అన్నయ్య నన్ను పిలిచి నా చెల్లెల్ని మర్చిపో, 5 లక్షలు ఇస్తానని బేరం పెట్టాడు. అప్పుడు ప్రేమ డబ్బా ఆలోచిస్తే డబ్బే ముఖ్యం అనిపించింది. తీసుకొచ్చాడు. నువ్వు పనికి మళ్ళీ కొడుకు అనుకున్నానా? కానీ ఇప్పుడు నువ్వు కొడుకే కాదనిపిస్తుంది. ప్రేమని అమ్మేస్తావా? ఒక అమ్మాయి మనసుని కష్టపెట్టి ఇంత డబ్బు తెచ్చావంటే నువ్వు జన్మలో బాగుపడవరా? ఇన్నాళ్ళు నాన్నొక్కడే పోనేవాడు, ఇప్పుడు నువ్వు కూడా పొమ్మనేసావు. పోతానులే, ఫస్ట్ ఫస్ట్ సొంత ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బ్యాడ్ లక్, నాకు అవకాశం లేదు. వస్తా. ఓకే, నీకేమైనా డబ్బు అవసరం అయితే కాల్ చేయండి. ప్రియా, డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు, ఎక్కడికి బయలుదేరావు? తిరుని చూడడానికి. తిరుని చూడడానికి సరే, తిరుని నిన్ను చూడాలి కదా. ఎందుకు చూడు? నన్ను చూస్తే పరిగెత్తుకుంటూ ఏంటి మీరు అనేది? నిజం చెప్పాలంటే నాకే గుండె చెరువైపోతుందమ్మా. వింటే నీ గుండె నాగార్జున సాగరైపోద్ది. తిరు నిజంగా నిన్ను ప్రేమించలేదమ్మా, నీ డబ్బును ప్రేమించాడు. లైఫ్ లో ఫస్ట్ టైం నిజం చెప్పిన నమ్మరా? అతను నువ్వు వెల్కమ్ అన్నావు. అతను నీ అన్నయ్య దగ్గర డబ్బులు దొబ్బేసి నీ ప్రేమకి గుడ్ బై అన్నాడు. అలా నన్నే మీతో చెప్పన్నాడా? ఏ మాకు సెల్ఫ్ లేదా? మీరేం చెప్పినా నేను నమ్మను. ముద్దు కృష్ణ చెప్పింది నిజం ప్రియా. ప్రాణాలు పోయినా తిరు నన్ను వదులుకోడు. అతని మీద అతని ప్రేమ మీద నాకు నమ్మకం. పోనీ, డబ్బు తీసుకున్నవాడే చెప్తాడు, అప్పుడు ఆయన నమ్ముతావా? తీసుకోలేదు ప్రియా. మా అన్నయ్య చెప్పాడే. చెప్పాడు ప్రియా, కానీ మన ప్రేమకి బేరం పెట్టాడు. నా చెల్లెల్ని వదిలేసి వెళ్ళిపో, ఎంత డబ్బైనా ఇస్తాన్నాడు. కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు. ఇవ్వకు వచ్చేస్తుంటే ఆటోకి 100 రూపాయలు తీసుకో అన్నాడు. 10 పైసలు కూడా నాకు వద్దని చెప్పాను ప్రియా. నిజంగా నువ్వు డబ్బులు తీసుకోలేదా? ఇంకా నన్ను నమ్మట్లేదా ప్రియా? అది కత్తిరు ప్రియా. ప్రేమన్నది చెట్టు లాంటిది, డబ్బన్నది గాలి లాంటిది. గాలొస్తే చెట్టు కదులుతుంది, కానీ గాలితోనే చెట్టు కొట్టుకెళ్ళిపోదు. ఇది మీ అన్నయ్యకే కాదు, లోకంలో ఉన్న అందరి అన్నయ్యకి చెప్తున్నాను. ప్రేమని డబ్బుతో ఎవరూ కొనలేరు. ప్రియా, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా? నాకది చాలు. ఇప్పటికైనా నమ్ముతావా వాడో పెద్ద చీకర్ అని? ఇంటికి రావాలంటేనే సిగ్గుగా ఉంది. ఏమైందా అమ్మా, ఏం చెప్పాడు వాడు? నిజం చెప్పాడు. నిజమా? ఏ టైప్ నిజం? ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. డబ్బే తీసుకోలేదని చెప్పాడా? వాడు నీకు అబద్ధం చెప్పాడమ్మా, నిన్ను మోసం చేశాడు. కనింగ్ ఫెలో. ఇంకెప్పుడైనా తీరు తప్పు చేసి మాట్లాడితే నా శవాన్ని చూస్తారు. అర్జెంట్ గా బయలుదేరి రావాలి. ఏం బాబు, మా సార్ దగ్గర డబ్బులు తీసుకుని అమ్మాయి దగ్గర తీసుకోలేదని చెప్పామంట? డబ్బా? ఏ డబ్బు? ఏ అమ్మాయి? ఏ డబ్బు? నేను డీల్ చేస్తాను చెప్పాను కదా. మీరు ఆగండి. చూడండి బాబు. చెప్పండి పెద్ద బాబు. సార్ వాళ్ళ చెల్లెల్ని ప్రేమించావా? ప్రేమించాను. సారేమన్నారు? మర్చిపోమన్నారు. నువ్వేం అడిగావు? డబ్బు అడిగాను. ఎంత ఇచ్చారు? 25 లాక్స్.
వచ్చేస్తాడు వచ్చేస్తాడు చెప్పారా? ఇప్పుడు ఆ డబ్బు తీసుకొని అమ్మాయి గారికి ఏం చెప్పావు? తీసుకోలేదని చెప్పాను. నా దగ్గర డబ్బు తీసుకుని తీసుకోలేదని మా చెల్లెలికి చెప్పావు? ఏంటి మోసం? మోసం చేయాల్సిన కర్మ నాకేంటి సార్? మీ చెల్లెల్ని వదిలేస్తానని చెప్పడానికే మీ దగ్గర డబ్బు తీసుకున్నాను. మీ చెల్లెలకి మ్యాటర్ చెప్పాలంటే దానికి ఇంకో రేట్ ఉంది. ఇంకో రేటా? మీ టెన్షన్ పడకండి. సరే ఆ రేట్ నువ్వే చెప్పు. మళ్ళీ చెప్తున్నాను, సరుకు మీది, రేట్ కూడా మీరే చెప్పండి. 1 lakh. లక్ష? అంత పైన మా సార్ భరించలేడు కానీ సార్ ఆ పైన రేట్ మీరే చెప్పండి. 10 lakhs. 10 lakhs. విత్ ప్లెజర్. హలో. యా, వంద. దేనికి? ఆటోకి. సారీ, నేను ఓన్ గా కార్ కొనుక్కున్నాను. హలో తిరు. ప్రియ వచ్చిందిరా, చాలాసేపు నీ వెయిట్ చేస్తున్నాయి. హాయ్ ప్రియా. హాయ్. నువ్వేంటి? 1 minute. చెప్పు. నువ్వు మళ్ళీ డబ్బులు తీసుకున్నావు అని మా అన్నయ్య చెప్పాడు, కానీ నేను నమ్మలేదు. నువ్వేంటి ప్రియా, ఎప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పింది నమ్మతావు? మీ అన్నయ్య చెప్పింది నమ్మచ్చుగా. అంటే నువ్వు డబ్బులు తీసుకున్నావా? నువ్వు చాట్ నుంచి చూడడం నేను చూశాను ప్రియా. నా ముందే యాక్టింగ్. నేను స్కూల్లో 3rd class ఉన్నప్పుడు హరిశ్చంద్ర ఆడగవాడాను. అందులో హరిశ్చంద్ర నేనే. నా పర్ఫార్మెన్స్ కి హోల్ స్కూల్ క్లాప్స్ ప్రియా. మా హెడ్ మాస్టర్ బెంచి ఎక్కి ఒక్కటే విజిల్స్ తెలుసా? ఎందుకు దొంగ నాటకాలు? నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని చెప్పావు. మీ అన్నయ్య ఆ ప్రాణాలే తీస్తానంటున్నాడు. మీ అన్నయ్య ఇచ్చిన డబ్బొద్దని, ప్రేమ గొప్పది, ప్రేమకి మరణం లేదు అని లెక్చర్ ఇచ్చాను అనుకో, ఎవరికైనా 2 lakhs ఇచ్చి చంపేమంటే ఈ పాటికి ఎప్పుడో చంపేస్తుండేవాడు. తక్కువ బడ్జెట్ లో అయిపోయిందని మీ అన్నయ్య హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అంతెందుకు? మా ఇంట్లో 2000 ఇస్తే చాలు, మా నాన్న అన్నంలో విషయం కలిపి నన్ను చంపేస్తాడు. నా సైడ్ అంత వీక్ ప్రియా. అంటే నా గురించి ఆలోచించవా? నీకేంటి ప్రియా, నేను పోతే ఎన్నాళ్ళు ఏడుస్తావు? 1 నెల, కాకపోతే 1 నెల. నీ బాధ మర్చిపోవడానికి మీ అన్నయ్య నిన్ను అమెరికా పంపిస్తాడు, ఆ తర్వాత ఇండియాని మర్చిపోతావు. ఇంత పెద్ద ఇండియాని మర్చిపోయేదానివి నన్ను ఎక్కడ గుర్తు పెట్టుకుంటావు? ప్రేమ నమ్ముకోవడానికి నీకు మనసులు ఒప్పుకుంది. మంచి రేట్ వచ్చింది, మనసు చచ్చిపోయింది. ప్రేమ కోసం ఏదైనా చేస్తానన్నా? అప్పుడు అన్నాను, కానీ అస్తమానం మీ అన్నయ్యతో ఫైట్ చేయడం నా వల్ల కాదు ప్రియా. నీ మాటలన్నీ నమ్మాను. ప్రేమ అంటే చెట్టు లాంటిది, గాలి వస్తే చెట్టు కొట్టుకెళ్ళిపోతున్నావు. గాలి వస్తే పర్లేదు ప్రియా, కానీ తుఫాన్ వస్తే వేళ్లతో సహా చెట్టు కొట్టుకెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వేమంటావు? నేనేమంటాను ప్రియా, కామన్ గా ఒక అమ్మాయి అబ్బాయిని కట్ చేస్తే ఆ అబ్బాయికి ఏం చెప్తారు? ఇంకో అమ్మాయిని చేసుకోమంటారు. ఫర్ ఎ చేంజ్ నేను చెప్తున్నాను, ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. ఆటో ఇక్కడ, రోడ్ నెంబర్ 42 ఇక్కడ స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరగండి. ఓకే థ్యాంక్స్. చెక్ ఇచ్చాం కదా అని బ్యాంక్ లో డబ్బేద్దామని వస్తే బ్యాంకే కనిపించట్లేదు. ఇక్కడ ఏదో పెద్ద శ్మశానం ఉంది. నిన్న ఉన్న బ్యాంక్ ఈ రోజు లేదు. నీ ప్రేమలాగా ఇన్నాళ్ళు నువ్వు డూప్లికేట్ చెక్ చూసుంటావు, ఇప్పుడు బ్యాంక్ డూప్లికేట్. నీకు ఇచ్చిన చెక్ ఏంటో తెలుసా? బ్యాంక్ ఆఫ్ బురుడి. ఇదోర్ గారు ప్రేమించారట, ఆ ప్రేమని వద్దని చెప్పడానికి డబ్బు కావాలట. అది నన్ను అడిగేది ఒక్క రేటు, నా చెల్లెల్ని చెప్పడానికి ఇంకో రేట్. ఈ రేట్లని మార్చి మార్చి అడిగితే మేము ఇవ్వాలంట. మీ డబ్బులు సరే సార్, ఆ రోజు ఆటోకారు 100 రూపాయలు తీసుకున్నారు నా దగ్గర. అది తలుచుకుని ఆ రాత్రి అంతా ఎక్కెక్కేచ్చాను తెలుసా? రే, నన్నే బ్లాక్ మెయిలా? నేను పుట్టినప్పటి నుండే బిజినెస్ మ్యాన్ రా. నువ్వు లెక్కలేసి ఆన్సర్ చేస్తావు, నేను ఆన్సర్ చేసే లెక్కలేస్తా. బాడీలో 15 కిలోలు ఎముకలు, 30 కిలోలు కొండలు లేవు, నాతోనే గేమ్స్. ఈ గేమ్ ఇక్కడతో ఆపే, లేదంటే నువ్వు నిలిచిన చోటే నిలువున నరికి పాతేస్తా. నేను చూడ్డానికి హై క్లాస్, దిగితే నీకన్నా లో క్లాస్.